బీరకాయ కొబ్బరి కూర కాల్చిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీరకాయ కొబ్బరి కూర తయారు చేయడానికి కాల్చిన పదార్థాలు: బీరకాయలు 1/2 కిలో, పచ్చి కొబ్బరి పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. చాలా సింపుల్ గా చేసేసుకునే వంట అన్నమాట. అవును మేడం, ఫాస్ట్ గా అయిపోతుంది. ఫాస్ట్ గా అయిపోతుంది. బట్ బీరకాయ మంచి టేస్టీ వెజిటబుల్ కదా, ఏదేసినా కూడా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది మేడం. అవును, వాటర్ వెజిటబుల్. అవును, ఎంత రెగ్యులర్ గా ఇట్లాంటివి తింటే మనకి అంత బాగుంటుంది. అవును మేడం. సో నెక్స్ట్ టైం వేద్దాం. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను. ఓకే, పోపు వేస్తున్నారా? అవును. సో మీరు వంట ఎప్పుడు నేర్చుకున్నారండి? అంటే మేము చదువుకునేటప్పుడు, అంటే రూమ్ లో ఉండేవాళ్ళు మేడం. రూమ్ లో 4 రూమ్లు వన్ బై వన్ వంట చేసేవాళ్ళు ఎవ్రీడే. సో ఇంకా మీ అంతటికి మీరే సొంతంగా? అవును మేడం. లేకపోతే మీ అమ్మగారిని అడిగేవాళ్ళ ఇది ఎలా చేయాలి అది ఎలా? లేదు మేడం, అంటే మా రూమ్ లో మేము ఏం చేసేటోళ్ళం, పేపర్ పెన్ రాసుకునేటోళ్ళం. ఆ పేపర్ పెన్ రాసుకునే వంట చేసే అంతే, సింపుల్ గా వచ్చేసింది అనమాట అయితే. ఓకే, నెక్స్ట్ ఏం వేద్దాం? ఉల్లిపాయ ముక్కలు. సో మీరు ఎక్కడ చదువుకున్నారండి? రాయచోటి. ఓ, రాయచోటిలో. ఓకే. సో తర్వాత ఉద్యోగం అంతా హైదరాబాదే ముందు నుంచి? అయితే మీరు హైదరాబాద్ వచ్చి ఎన్ని ఏళ్ళు అయింది? హైదరాబాద్ వచ్చి 15 ఇయర్స్. 15 ఇయర్స్. ఓ, వేసేసే. సో అయితే ఇప్పుడు కూడా ఎప్పుడైనా సరదాగా అలా వంట చేస్తూ ఉంటారా? చేస్తాను మేడం. ఇంట్రెస్టా వంట చేయటం? అవును మేడం. ఓకే. సో అల్లం వెల్లుల్లి పేస్ట్. యూజువల్గా మనం ఎప్పుడు బీరకాయ కూర అంటే కొంచెం కమ్మకమ్మగా చేసేసుకుంటాం కదా, ఇట్లా పాలు పోసి త్వరగా కూడా అయిపోతుంది. అవునవును. అంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే యాడ్ చేస్తే కొంచెం ఆ మసాలా ఫ్లేవర్ వస్తుంది. సో కూరలేనా అండి, ఇలా బిర్యానీలు అవి కూడా చేయటం వచ్చా మీకు? కర్రీసే బాగా చేస్తారా? రైస్ జోలికి వెళ్ళలేదు అన్నమాట ఎప్పుడు. ఓకే. సో నెక్స్ట్ ఏం వేద్దాం? బీరకాయ ముక్కలు. సో బీరకాయ కూడా మనకి చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది కదా. మీరు ఇంట్లోంచే భోజనం తీసుకెళ్తారా లేకపోతే ఆఫీస్లో తింటారా? అంటే భోజనం అంటే ఆఫీస్లో తింటాను మేడం. క్యాంటీన్? అక్కడ క్యాంటీన్ ఒకటి. ఓకే ఓకే. సో అయితే మీ ఫుడ్ కూడా బాగుంటుంది. బాగుంటుందా? ఓ, 5-6 వెరైటీస్ పెడతారు. ఓకే. సో ఇంకా ఏం ఇంటి ఫుడ్ ఏం మిస్ అవ్వరు అన్నమాట? లేదు మేడం. ఫస్ట్ వేసేస్తారా? సో ఎప్పుడైనా మీ పిల్లలు అడుగుతుంటారా మిమ్మల్ని సండేస్ అలా వస్తే డాడీ మీరు వంట చేయండి అని, లేకపోతే మీరే చేసేస్తూ ఉంటారా? అంటే మేమే చేస్తూ ఉంటాం. మీరే చేసేస్తుంటారు వాళ్ళు అడగకుండానే? ఓకే. పేస్ట్? కొబ్బరి పేస్ట్. సో పచ్చి కొబ్బరి పేస్ట్ లాగా చేసేసుకోవాలి? అవును మేడం. ఓకే, వేసేసే. సో ఊరు వెళ్తూ ఉంటారా అండి సెలవులు అలా వచ్చినప్పుడు? వెళ్తాం మేడం, ఊరికి వెళ్తాం మేడం. సో రాయలసీమ ఎక్కడ మీది అంటే కరెక్ట్గా ఊరు? అంటే రాయచోటి 19 కాలం మేడం. సో ఇది ఇలా ముద్ద కూరలో వస్తుందా మనకి, కొంచెం ఇట్లా గుజ్జు వస్తుందా, అంటే నీళ్ళు అది వేసుకోవచ్చా ఇందులో? కొంచెం వాటర్ వేయాలి మేడం. ఓకే. సో ఇప్పుడు వేసేయాలా లేకపోతే ఆ పౌడర్స్ వేసాక వేస్తారా? ఇప్పుడు వేసినా అనుకో, ఇవి అవి వేస్తామా? ఓకే. సో వెజిటేరియన్లో ఏం కూరలు బాగా చేస్తారు మీ వారు? అన్నీ బాగా చేస్తారా? హ్యాపీ కదా. ఎప్పుడైనా ఒంట్లో బాగా ఉప్పైనా వంట ఎలా కానీ ఇబ్బంది ఉండదు, అంటే మళ్ళీ బయట ఫుడ్ కూడా తినక్కర్లేదు, ఇంట్లో అందరికి వంట వస్తే. సో వేణుగోపాల్ రెడ్డి గారు, నెక్స్ట్ ఏం వేద్దాం? ధనియాలు, జీలకర్ర పొడి కదా అది. నెక్స్ట్ కారపొడి. సో ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కదా ఇందాక కొంచెం, అది ధనియాల పొడి. ధనియాల పొడి. సాల్ట్ మేడం. సరిపడా ఉప్పు వేసేసి. సో రాయలసీమ స్పెషల్ వంటలు ఏమైనా వచ్చాయండి మీకు? అంటే పప్పు అయితే బాగా చేస్తాను మేడం. పప్పు, కందిపప్పు ఉంటుంది కదా? అవునవును.
పప్పు అయితే బాగుంటుంది. సో రాయలసీమలో పప్పు కూడా ఫేమసా? ఆ ఫేమస్ మేడం. అంటే దేంట్లో కాంబినేషన్ గా ఏదైనా రాగి సంగటి ఇట్లాంటి వాటిలో? రాగి సంగటిలో ఫేమస్ మేడం. బాగుంటుందా రాగి సంగటి? అంటే ఇష్టపడే వాళ్ళేమో కొంతమంది నాన్ వెజ్ ఎక్కువ రాగి సంగటితో తింటూ ఉంటారు కదా, ఇలా నాటుకోడి పులుసు ఇట్లాంటివి. సో పప్పు కూడా బాగుంటుంది అన్నమాట సంగటిలో. ఓకే, సో మీరు ఇంట్లో చేస్తూ ఉంటారా రాగి సంగటి? చేస్తాం డైలీ. డైలీయా? ఈవినింగ్. వెరీ గుడ్. చాలా మంచి ఫుడ్ కదా. సో కొంచెం మూత పెడదామా అండి? కొంచెం. సో కాస్త మగ్గితే తీసేసుకోవచ్చు కదా? అవును మేడం. ఓకే, వెయిట్ చేద్దాం, చూద్దామండి. చూద్దాం. సరిపోతుందా ఇలాగా? సరిపోతుంది మేడం. ఇందులో కొత్తిమీర వేయాలి మేడం. బీరకాయ కొబ్బరి కూర. ఓకే, బీరకాయ కొబ్బరి కూర కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీరకాయ కొబ్బరి కూర తయారు చేసే విధానం, ఒక ప్యాన్లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో బీరకాయ ముక్కలు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీరకాయ కొబ్బరి కూర రెడీ.